नमस्कार प्रेक्षकुल शुभोदय शुभयोग शीर्षिकन गुरुवार सदर्भंग पनु निर्वहिस्ते विशेषमैन शुभ फलिता कलुगुतायो परिशीलिद्दां। गुरुवारानिकि अधिपति देवगुरुवैन बृहस्पति। गुरुवार सदर्भंग सांघिकंगा पेद्द मनुषुलतो मुख्यमैन व्यवहारालु मात्लाडडानिकि अनुकूलं अंटे संघंलो गौरव मर्यादलु कीर्ति प्रतिष्ठलु उन्नवाळ्ळु राजकीयाल्लो उन्नवाळ्ळु अधिकार पदवुलल्लो उन्नवाळ्ळतो मुख्यमैन चर्चलु चेस्ते आ चर्चलन्नी कूडा विजयवंतं अवुतायि। अलागे विवाह संबंधमैनटुवंटि विषयालनु चर्चिंचडानिकि कूडा గురువారం చాలా చక్కగా అనుకూలిస్తుంది। అంటే కొత్తగా పెళ్లి నిశ్చయం చేసుకోవాలంటే పెళ్లికి సంబంధించి ముఖ్యమైన కార్యక్రమాలు పెళ్లి తరపు వారితో మాట్లాడుకోవాలంటే గురువారం అనేది చాలా చక్కగా యోగిస్తుంది। అలాగే కొత్తగా విద్యలు నేర్చుకోవాలంటే విద్యలు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలకు కూడా గురువారం విశేషంగా సహకరిస్తుంది। యజ్ఞ యాగాది క్రతువులను నిర్వహించడానికి కూడా గురువారం అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు। అలాగే నవగ్రహ హోమము శాంతి పూజలు దేవతా పూజలు నోములు వ్రతాలు ఇలాంటివి చేయడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు పొందడానికి గురువారం అనుకూలం। జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవడానికి దాన ధర్మాలు చేయడానికి కూడా గురువారం విశేషంగా సహకరిస్తుంది। తీర్థయాత్రలు గురువారం ప్రారంభిస్తే తీర్థయాత్రలన్నీ విజయవంతం అవుతాయి। అదే విధంగా వ్యాపార పరంగా శనగ వరి కొబ్బరి అరటి మామిడి చెరకు వేరుశనగ మొక్కజొన్న పసుపు జామ కరివేపాకు బత్తాయి ఇలాంటి తోటలు వేయడానికి కూడా గురువారం విశేషంగా సహకరిస్తుంది। అదే విధంగా గురువారం రోజు ఎవరైనా ప్రయాణం చేయాలనుకుంటే తూర్పు దిక్కు గాని ఉత్తర దిక్కు గాని పడమర దిక్కు గాని ప్రయాణం చేసినట్లయితే ఆ ప్రయాణాలన్నీ ఖచ్చితంగా విజయవంతమవుతాయని జ్యోతిష శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది। అయితే గురువారం రోజు ప్రయాణం చేసే సమయంలో దక్షిణ దిక్కుకు ప్రయాణం చేస్తే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి। అలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకాకుండా ఉండాలంటే గురువారానికి అధిపతి గురువు కాబట్టి గురువుకి అధిష్టాన దేవుడు ఈశ్వరుడు కాబట్టి ఈశ్వర నామాలు చదువుకుంటూ ప్రయాణం చేస్తే ఎటువంటి ఇబ్బందులు కలగవు। అదే విధంగా గురువారం వివాహాది శుభ కార్యక్రమాలకు అనుకూలం। పెళ్లి చేయడానికి గురువారం అనుకూలిస్తుంది। అలాగే నూతన వస్త్రాలు ధరించడానికి కూడా గురువారం అనుకూలము। అన్నప్రాసన నామకరణం అక్షరాభ్యాసం చెవులు గుట్టించడం శంకుస్థాపన ఇలాంటి కార్యక్రమాలన్నీ గురువారం నిర్వహించుకోవచ్చు। సీమంతం కార్యక్రమం నిర్వహించవచ్చు। అలాగే విహారయాత్రలు చేయడానికి కూడా గురువారం అనేది విశేషంగా సహకరిస్తుంది। గురువారం అప్పిస్తే అప్పు తిరిగి వసూలు కావడానికి చాలా కాలం పడుతుంది। అయితే గురువారం తలస్నానం చేయకూడదు। గురువారం తలస్నానం చేస్తే మాత్రం ధనపరమైనటువంటి సమస్యలు కలుగుతాయని జ్యోతిష శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది। గురువారం ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి, చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి। రేపటి శుభయోగ శీర్షికన శుక్రవారం సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహిస్తే విశేషమైనటువంటి శుభయోగం కలుగుతుందో పరిశీలిద్దాం। నమస్కారం। జాగి దీన పరనేహ కరహు కృపామర్దనమయన ఆ పరమశివుడు మన్మత మర్దనుడు దీనరంజన రక్షకుడు నన్ను బ్రోచుగాక అని హరిహరులిద్దరికి నమస్కారం చేసి గురువుల గురించి చాలా విశేషంగా వర్ణన చేశాడు। దీన్ని బట్టి ఆయన గురుభక్తి తెలుస్తుంది। తర్వాత సజ్జనుల్ని కీర్తించడం దుర్జనుల్ని నిందించడం ఇది కవి సంప్రదాయంలో సుకవి స్తుతి కుకవి నింద అనేది సంప్రదాయంలో ఉంటుంది। మనకు సజ్జనుల మహిమ చాలా గొప్పగా చెప్పాడు, ఎందుకంటే సత్సాంగత్యం వల్లే కదా ఏవైనా జరుగుతాయి। నేను ఇవాళ ఇది రాయగలుగుతున్నానంటే సత్సాంగత్యం, మొదటి సత్తు మా గురుగారు, రెండవ సత్తు భరద్వాజుడి యాజ్ఞవల్క్యుడు, ప్రయోగంలో నాకు కనబడ్డారుగా వాళ్ళ వల్ల। ఈశ్వరానుగ్రహం లేనిది సత్పురుషులు దొరకరు, సత్పురుషులు దొరికితే త్రివేణి సంగమ స్నాన ఫలమే। ఎవరైతే పరమాత్మని మనల్ని తిప్పుతారో వాళ్ళే సత్పురుషులు, అలాంటి మహాత్ములు దొరికారంటూ వారికి నమస్కారం చేశాడు ఇక్కడ। పైగా వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే సత్పురుషులు, వాళ్ళని చేరితే చాలు ధన్యులు విప్పుతాం। రెండు దోషులతో పువ్వులు పట్టుకుంటారే కవిత్వం అండి, మహానుభావుడు కవిత్వము, తులసీదాస్ కవిత్వం రసరమ్యం, ఏ అధునాతన కవులు ఆయన ముందు నిలవలేరంత అద్భుతంగా రచించాడు। బంధగు సంత సమాన చిత్ హిత్ అనహిత్ నహి కోయి అంజలిక సుభసుమని జిమి సమసుగంధ కరదోయి, పువ్వులు పట్టుకుంటాట దోషులతో, దోషులు అంటే అర్థమేంటి, రెండు చేతులు, రెండు చేతులు కుడి చేయి మంచిది ఎడం చెయ్యి అంత కాదు అవునా లేదండి, అందుకే ఎడం చేతి పుచ్చుకోం, కానీ ఎడం చేతి గొప్పది ఏం కాదు, కుడి చెయ్యి గొప్పది, అవసరం ఉండొచ్చు కానీ పవిత్రమైనదేది కుడి చెయ్యి, ఎడం చెయ్యి కాదు, కనుక పవిత్రమైన కుడి చెయ్యి అపవిత్రమైన ఎడం చేయితో పువ్వులు పట్టుకుంటాం। ఆ పట్టుకున్న పువ్వు ఏం చేస్తుందంటే
కుడి చేతిని సమానంగా సువాసనమయం చేస్తుంది, ఎడమ చేతిని సువాసనమయం చేస్తుంది. సత్పురుషులు కూడా అంతే, తమను ఆశ్రయించిన వారిని తమ సుగంధంతో నింపేస్తారు, ధన్యుల్ని చేస్తారు. ఏమి కవిత్వం ఇచ్చారండి, ఒకటేమిటి, ఇలా చాలా చాలా చెప్పాడు. మరి వాళ్ళ గురించి చెప్తే దుర్మార్గు గురించి కూడా చెప్పారు కదా, వాళ్ళ గురించి ఎక్కువ చెప్పనన్నాడు. ఆయన చెప్పేస్తాను, ఏం చేస్తా. పరగకాజులకి తము పరిహరహి జిమ హిమ ఉపల్ కృషిదలి గరహి. హిమ ఉపల్, హిమ ఉపల్ అంటే వడగళ్ళండి, మంచురాళ్ళు, వడగళ్ళు. ఈ వడగళ్ళు ఎలాంటివంటే మంచి పంటల మీద పడతాయి, పంటల మీద పడడం వల్ల పంటలు పాడైపోతుంటాయి. ఈ వడగళ్ళు దుర్మార్గమైనవి, అవి మంచి పంటల మీద పడి ఆ పంటల్ని పాడు చేస్తాయి. పునివేను బాగుంటాయా అంటే ఇవి కరిగి నీరేమి అడిగింద పడిపోతాయి. దుర్మార్గులు అంతే, మంచి వాళ్ళని పాడు చేస్తారు, చివరికి వాళ్ళని ఆశ్రమైపోతారయ్యా. అలాంటి దుర్మార్గులు నా దగ్గరికి రాకుండా ఉండడం కోసం వాళ్ళు దండం పెడుతున్నాను. వాడికి దండం పెట్టాలండి, వాడికి దండం, వీళ్ళకి దండం. భావనలోనే తెలిసిపోయింది, మీద పడకరా అని వాళ్ళకి దండం, ఇక్కడే ఉండి బాబుని వీళ్ళకి దండం, రెండుకి దండాలి. ఏం చేస్తాం ఇక్కడ, కనుక ఇద్దరికి దండం పెట్టాడు. ఏమి అద్భుతమైనటువంటి మాట అండి ఇక్కడ. ఇక్కడ దుర్మార్గులకి ఈర్ష్యలు అసూయలు ఎలా ఉంటాయో మొత్తం వర్ణించాడు. మొత్తాన సత్పురుషులు ఎలాంటి వాళ్ళంటే అమృతము, చంద్రుడు, గంగ ఈ మూడు కలిపితేనే సత్పురుషులు అన్నారు ఇక్కడ. అంటే అమృతం ఎలాగైతే మనకు ఆనందం కలిగిస్తూ శాశ్వతత్వాన్ని ఇస్తుందో సత్పురుషులు అలాంటి వాళ్ళే. అందుకే సత్పురుషుల సాంగత్యం అమృతాన్ని ఆస్వాదిస్తున్నంత హాయిగా ఉంటుంది. అలాగే చంద్రుడు వంటి వారు, చంద్రుడి ముందు నిలబడితే ఇంకా ఎంతసేపే నిలబడాలనిపిస్తుంది, సత్పురుషులు అలాంటి వాళ్ళే. అలాగే గంగ వంటి వారు, గంగలో స్నానం చేస్తే పాపాలు పోతాయి, సత్పురుషులతో సాంగత్య సంభాషణల వల్ల పాపాలు పోతున్నాయి. కనుక సత్పురుషులు అమృత, చంద్ర, గంగ ఈ మూడు వంటి వారు. దుష్టులు ఎలాంటి వాళ్ళంటే విషము, అగ్ని, కలి ఈ మూడు ఉంటారు వాళ్ళల్లో నడుపు. ఇంకా వ్యాఖ్యానించక్కలేదు, బాగా అర్థమైపోతుంది ఇక్కడ. ఈ విధంగా చెప్తూ సజ్జనులు మంచిని విడిచిపెట్టరు, దుర్జనులు చెడుని విడిచిపెట్టరు, ఇద్దరు విడిచిపెట్టకుండా కూడా పట్టుకున్నారు. ఇలా వర్ణిస్తూ ఒక అద్భుతమైన ఈ వ్యవహారం అంతా కూడాను సత్పురుషులు దుష్టులు అనేటువంటి లిస్టుని చెప్తుందండి. ఇది అచ్చంగా 16వ అధ్యాయం గీతలో చెప్పిన దైవాసుర సంపద్ విభాగ యోగం ఇంచుమించు గుర్తుకొస్తుంది. దీన్ని బట్టి సత్పురుషులను ఆశ్రయించు, దుష్టులకు దూరంగా ఉండు అని చెప్పడం ఒక పాఠం. నీలో సత్తుని పెంచుకో, దుష్ట స్వభావాన్ని పోగొట్టుకో. ఇంతవరకు చెప్పిన దుష్టులు మన చుట్టూ ఉన్నారనుకున్నారా, మనలో కూడా ఉన్నారు. కనుకని మనలో దుష్ట స్వభావం పోగొట్టుకుంటూ సత్స్వభావాన్ని పెంచుకోవాలి. ఎందుకంటే రామాయణం అర్థం కావాలంటే అన్నాడు ఇక్కడ. దుష్ట స్వభావం ఉన్నంతకాలం రామకి తెలియదు. మొత్తానికి రాముని గురించి ప్రారంభిస్తున్నాడు, నేను రఘుపతి చరిత్రని చెప్పబోతున్నాను, ధన్యుణ్ణి. చెప్తున్న నేను గొప్పవాణ్ణేం కాదు, వినయం కదా ప్రధానం. చెప్తున్న నేను గొప్పవాణ్ణి కాను, నాకు అంత ప్రతిభ లేదు. మహాత్ములు, మహర్షులు రచించేసే రామాయణాన్ని నేను ఎంత చెప్పండి. అయితే నేను రాసినప్పటికీ ఇది గొప్పదే. ఎందువల్ల, రాసిన నా వల్ల కాదు, కథలో నాయకుడి వల్ల అన్నారు ఇక్కడ. కథలో నాయకుడు రాముడు, ఆయన వల్ల ఇది గొప్పది. ఎలాగంటే తూమ గుత జయి సహజ కరు ఆయి అగరు ప్రసంగ సుగంధు బసాయి భనితి భదేశ వస్తు బలి వరణి రామకథా జగ మంగళకరణి. పొగ ఎప్పుడు భయంకరమే, పొగ మంచిదని ఎవరు అనరు. కానీ అగరుకు తగిలిన పొగ హాయిగా ఉంటుంది. పొగలాంటి నేను రామకథ అనే అగరికి తగిలిన్నాను కనుక నేను హాయిగా ఉంటాను అన్నాడు ఇక్కడ. అంత చక్కగా చెప్పాడు ఇక్కడ. కనుక సహజంగా కరకుదనం, నల్లదనం కలిగిన పొగ అగరు నుంచి వచ్చినప్పుడు మధురంగా ఉన్నట్లుగా సహజ దుర్మార్గం నాకున్న రామకథ చెప్తున్నాను కనుక ఇది కూడా హాయిగానే ఉంటుంది అని చక్కగా రామకథ మహిమని కీర్తిస్తూ అద్భుతంగా చెప్తున్నాడు. నేను ఇవాళ రామకథ రాయగలుగుతున్నాను అంటే వాల్మీకి, వ్యాసుడు, విశ్వామిత్రుడు, అందరు మహర్షులు, మహాత్ములు రామకథను రాశారు. వాళ్ళందరూ రాశారు కనుక అవి అధ్యయనం చేస్తూ హాయిగా రాముడిని గానం చేసుకోగలుగుతున్నాను. ఇది ఎలా ఉన్నదంటే అతి అపారు జే సరిత బర్ జౌన్ రూప సేత్ కరాహి చడిపి పీలకు పరమ లఘు బినుశ్రము పారహి జాహి. ఒక చీమ ఒక నదిని దాటడం మహాకష్టం అవునా కదా అండి. కానీ ఒక పెద్ద రాజుగారు గొప్ప శ్రమ కోర్చి ధనాన్ని వ్యయపరిచి ఒక పెద్ద వంతెన కడతారు. రాజు శ్రమపడి వంతెన కడతాడు. అంత శ్రమపడి రాజు వంతెన కడితే శ్రమపడకుండా చీమ కూడా వంతెన మించి నదిని దాటేస్తుంది. అదేవిధంగా మహాత్ములు రామకథ అనేటటువంటి సేతువు కడితే చీమ లాంటి నేను హాయిగా దాన్ని దాటుతూ చెప్పగలుగుతున్నాను. ఏమి కవిత్వం చూడండి ఒక్కొక్కటి కూడా. మొత్తానికి నేను నా మనస్సును ఏకాగ్రపరుచుకుని రామకథని చెప్పబోతున్నాను. నమస్కారం చేస్తున్నాను మహానుభావులకి. ఎహి ప్రకారు బల్ మన్కి దెఖాయి కరిహగు రఘుపతి కథా సుహాయి. అసలు రామకథ చెప్పాలంటే వణుకొస్తుంది. అంత మహాత్ములు ఆ మహానుభావుని గురించి చెప్పారు. అర్థం చేసుకోవడం మహాకష్టం, అనుభూతిలోకి తెచ్చుకోవడం ఇంకా కష్టం, దాన్ని కథగా రచించడం మరీ కష్టం. ఇలాంటి చెయ్యాలంటే గుండె చిక్కబట్టుకోవాలి.
ఇదిగో మహాత్ముల కథని ఆలంబనం చేసుకుని నాకు నేను ధైర్యం తెచ్చుకుని ఏకాగ్రంతో చెప్పబోతూ ముందు ఆది కవులకు నమస్కారం చేసుకోవాలి. వ్యాస ఆది కవి పుంగవు నానా జిన్ సాదర హరి సుజసు బఖానా. వ్యాసుడు మొదలైన కవి పుంగవులకు నమస్కారము. చదువురుముడు జాగ్రత్తగా అడగాలండి, రామాయణం రాసింది ఎవరు అసలు? మరి వాల్మీకి పెట్టాలిగా వ్యాసుడు అన్నాడు ఎందుకని అంటే ఈయన రామచరితమానసుకు ఆధారంగా తీసుకున్న ప్రధాన గ్రంథాలు వ్యాసప్రోక్త పురాణాల్లోవి అది, అందు వ్యాసుడికే అరిపెట్టాడు. మరి వాల్మీకి రనలేదా? ఆది పుంగవు అన్నాడు కదా, అందరూ వాల్మీకి కూడా ఉన్నాడు, కానీ వ్యాసుడిని ఈయన ప్రధానంగా తీసుకున్నాడు. ఎందుకంటే వ్యాసుడు వివిధ కల్పాల్లో జరిగిన రామకథని తపశ్శక్తి దర్శించి రాశాడు, కల్పించి రాయలేదు. అలా రచించింది అధ్యాత్మరామాయణం మొదలైనవి. అధ్యాత్మరామాయణం విశ్వామిత్ర ప్రోక్తం అన్నప్పటికీ బ్రహ్మాండ పురాణ అంతర్గతమని కూడా కొందరు చెప్తారు, మొత్తం వ్యాసప్రోక్తమే. అదేవిధంగా వ్యాసుడు 18 పురాణాల్లో రామకథ రాశాడు. భాగవతంలో రామాయణం ఉంది, శివపురాణంలో రామాయణం ఉంది, దేవీ భాగవతంలో రామాయణం ఉంది, విష్ణు సంబంధమైన పురాణాల్లోనే కాకుండా అన్ని పురాణాల్లోని రామకథని ప్రస్తావన చేశాడు. అక్కడ తాకుండా ఉప పురాణాల్లో కూడా రాశాడు. అక్కడ తాకుండా భారతంలో అరణ్య పర్వంలో మార్కండేయుల వారు ధర్మరాజుకి రామాయణం చెప్తాడు, భారతంలో కూడా ఉంది. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. భగవంతుని వివిధ రూపాలలో అర్చన చేయటం వెనకాల చాలా గొప్ప అంతరార్థం ఉంది. దేవుడు ఒక్కడే, కానీ వివిధ రూపాల్లో ఆయన మనకు శాస్త్రవచన రీత్యా చెప్పబడ్డాడు. గురువారం నాడు వచ్చేసరికల్లా గురు పరంపరాతత్వంతో విరాజిల్లేటువంటి షిర్దీ సాయిబాబా, దత్తాత్రేయ, అలాగే దక్షిణామూర్తి స్వామి, రాఘవేంద్ర స్వామి, ఇలా వివిధ రకాలైనటువంటి గురు పరంపరాతత్వాలని మనం ఆరాధన చేస్తాం. ఆది గురువు ఎవరు అంటే సాక్షాత్తు పరమేశ్వరుడే. ఈ ఆది గురువుని ఏ విధంగా కొలిచినా కూడాను మనకి అనుగ్రహాన్ని ఇస్తాడు కాబట్టి పిల్లలకు అక్షరాభ్యాస సమయంలో పలక మీద గురువు కానీ తండ్రి కానీ తాత కానీ ఓం నమశివాయ సిద్ధం నమః అని చెప్పేసి అక్షరాభ్యాసం చేయించి రాయిస్తారు. అది పంచాక్షరి మహామంత్రం. మరి ఆ పంచాక్షరి మహామంత్రమే అతనికి జ్ఞానోపదేశం చేసినట్టు లెక్క. ఈ జ్ఞానైశ్వర్యతత్వంతో ఆ కుర్రవాడు బాగా చదువుకొని వృద్ధిలోకి రావటానికి, ఆ బాలిక ఉన్నతమైనటువంటి విద్యావంతురాలు కావటానికి ఆస్కారాలు ఉంటాయి. అయితే ఇక్కడ మనకు కనిపించేటువంటి గురువుల యొక్క ప్రభావ రీత్యా దత్తాత్రేయుని కనుక తీసుకున్నట్లయితే ఆయన త్రిమూర్త్యాత్మక తత్వంతో విరాజిల్లుతూ ఉంటాడు. ఆ స్వామి పాదుకలకు ఊరికే నమస్కారం చేసినా చాలు, వెనువెంటనే అనుగ్రహాన్ని ప్రసాదించే అద్వితీయ తత్వం. అలాగే షిర్దీ సాయిబాబా దేవాలయానికి వెళ్తే ఏం కనిపిస్తుంది? ఎవరైతే నన్ను శరణు జొచ్చుతారో వాళ్ళందరినీ నేను రక్షిస్తాను అని గురుతత్వంలో ఆయన అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాడు. అలాగే రాఘవేంద్ర స్వామి వారిని దర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన అక్షతలు మనం దగ్గర ఉంచుకున్నా చాలు, సంరక్షణ బాధ్యత అంతా ఆయనే చూసుకొని మన్ని దిగ్విజయ బాటలోకి నడిపించేటువంటి అమృత శక్తి ఆ గురువులో దాగిన పరమార్థ లక్షణం. ఇంతమంది గురువులు మనకు భారతీయ ధనాతన సంస్కృతిలో కనిపిస్తున్నారు. అందుకే మన మనసంతా కూడాను గురు పరంపరాతత్వంలో నిండిపోవటానికి గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అని చెప్పేసి ఆరాధన చేస్తే చాలు. నిత్యం నిద్ర నుంచి లేస్తూనే శివనామం హరినామం చేయాలి. మనం పూజ చేసుకునే ముందు ఓం గురుభ్యో నమః అనుకోవాలి. మనం స్నానం చేసేటప్పుడు కూడాను హరినామం శివనామం చేయాలి. ఎవరైతే ఇలాంటి సనాతన సంస్కృతి సంప్రదాయాన్ని పాటిస్తారో వారి వెంట గురు పరంపరాతత్వం ఎప్పుడూ కూడాను సన్మార్గవంతమైన ప్రభావాన్ని ఏర్పరిచి తీరుతుంది అంటోంది మన సంస్కృతి సంప్రదాయం. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। नमस्ते भगवन् देव दत्तात्रेय जगत्प्रभो सर्वबाधा प्रशमनं कुरु शान्तिं प्रयच्छामि। नेटि कालमान विशेषालनु गमनिद्दां। స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిరతు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం గురువారం సూర్యోదయం 6:21 సూర్యాస్తమయం 6:24 తిథి సప్తమి రాత్రి 12:09 వరకు నక్షత్రం జ్యేష్ఠ సాయంకాలం 5:29 వరకు వర్జం లేదు దుర్ముహూర్తం ఉదయం 10:22 నుంచి 11:10 వరకు మరల మధ్యాహ్నం 3:11 నుంచి 3:59 వరకు అమృతకాలం ఉదయం 9:11 నుంచి 10:41 వరకు రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:50కి నేటి విశేషం గురువారం దత్తాత్రేయ ఆరాధన అనఘాదేవితో కలిపి చేసినట్లయితే పాపాలు తొలగడంతో పాటుగా మన చుట్టూ ఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ ఘటనల నుంచి జ్ఞానాన్ని పొందేటువంటి శక్తి ఏర్పడుతుంది సంపదను ధార్మిక మార్గంలో సంపాదించే శక్తి ఏర్పడుతుంది దాన్ని ధార్మికంగా వినియోగించేటువంటి శక్తి కూడా ఏర్పడుతుంది ఇక ఈరోజు అష్టకా పూర్వేద్యుః అంటే త్రిశ్రోష్టకలలో అష్టమికి ముందు రోజు అన్నమాట ఈరోజు కూడా పితృదేవతారాధన వలన పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు అలాగనే ఈరోజు ప్రదోషం కూడా ఉంది ఆ కారణంగా సూర్యాస్తమయం నుంచి గంటా 12 సమయంలో గురువారం కాబట్టి శనగలతో స్వామివారికి శివునకు పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం ద్వారా గురు సంబంధమైన దోషాలు తొలగిపోతాయి అలాగనే దత్తాత్రేయుని యొక్క ఆలయంలో కానీ దత్తాత్రేయ అవతారాలుగా భావించేటువంటి గురువుల యొక్క ఆలయాల్లో కానీ శనగలతో తయారు చేసినటువంటి పిండి వంటలని నైవేద్యం చేసి ప్రసాదంగా పెట్టడం గురుదోషాలను నివారించుకోవడానికి ఉత్తమ మార్గం అయితే ఇక్కడ ఆ పదార్థాలు ఇంట్లోనే తయారు చేయాలి నేటి ఆణిముత్యాలు సత్యాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మితే విజయం తత్స్యం మావిడి చిగురు తాను తిని వసంతకాలంలో పాట పాడేటటువంటి కోయిల ఎప్పుడైనా అడవి మల్లెపూల చెట్ల దగ్గరికి వెళ్ళి తింటుందా కోయిల జనుని కుటజములకు నాన్నగారు అలాగే ఆ చకోర పక్షులు అవి చంద్రుడి నుంచి వచ్చేటటువంటి వెన్నెల తింటాయి అంతే తప్ప అవి ఆ చంద్రుడి నుంచి వచ్చేటటువంటి వెన్నెల తినడం మానేసి మంచు తినడానికి వెడతాయా నాన్నగారు వెళ్ళవు కదా అలాగే అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమీరీతి ఇతర విషయంబు చెరనీర్చు సంతతము శ్రీమన్నారాయణుణ్ణి ధ్యానం చేసినప్పుడు ఆయన పాదములలోంచి స్రవించేటటువంటి మందార మకరంద పానము చేత మత్తెక్కిపోయుండేటటువంటి స్థితికి అలవాటు పడిపోయినటువంటి నా హృదయము ఇవాళ విషయ సుఖములను అనుభవించమంటే ఎలా విడుతుంది నాన్నగారు అది సాధ్యం కాదన్నాడు ఆశ్చర్యపోయి వెంటనే ఆ గురువులు చెండ అమర్కుల వంక చూసి మీరు నేర్పిన చదువుదేనా పిల్లవాడికి ఇటువంటి చదువు ఎలా వచ్చింది అని అడిగారు వాళ్ళిద్దరూ హడిలిపోయి మహాప్రభో మేము ఇటువంటి చదువు నేర్పలేదు కానీ ఈ పిల్లవాడికి ఈ విద్య ఎక్కడి నుంచి అలవాటు పడిందో నాకు అర్థం కావట్లేదు మళ్ళీ తీసుకెళ్ళి కామశాస్త్రాన్ని ధర్మశాస్త్రాన్ని ప్రబోధం చేస్తాం పిల్లవాడికి వయస్సు వస్తోంది కాబట్టి కామశాస్త్రమనందు పారంగతుడైతే
దాని చేత ఇతని మనసు మారేటటువంటి అవకాశం ఉంటుంది, మాకు ఇంకొక అవకాశం ఇప్పించండని ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళి కూర్చోపెట్టి మళ్ళీ వాళ్ళు చెప్పగలిగినటువంటి చదువు అంతా నేర్పడం మొదలుపెట్టారు. కొంతకాలమైంది, ఈ పిల్లవాడిని తీసుకుని లీలావతి దగ్గరికి వెళ్ళారు. నానా, నాన్నగారిని సంతోషపెట్టు, నాన్నగారు ఏ మాటలు మాట్లాడితే ప్రీతి పొందుతారో అటువంటి మాటలు మాట్లాడు అని నచ్చ చెప్పి పంపింది. గురువులు హిరణ్యకశిపుడి దగ్గరికి తీసుకెళ్లేటప్పుడు ఒకటికి 10 మాటలు పరాకు చెప్పారు. మేము ఏది నీకు నేర్పామో అదే చెప్పు తప్ప, మేము చెప్పనిది నీ సొంత బుద్ధికి తోచినది మాత్రం నువ్వు నీ తండ్రి వద్ద చెప్పవద్దని. తప్పకుండా నేను, మీరు నాకు ఏది నేర్పారో దాని గురించి నా తండ్రి అడిగితే అదే చెప్తాను అని బయలుదేరి తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రికి అనుమానంగానే ఉంది, పూర్వంలా పిలిచి తొడ మీద ఎక్కించి కూర్చోబెట్టుకోలేదు. కూర్చోపెట్టి, ఎరా నువ్వు చదువుకున్నావా? ఓ చదువుకున్నాను నాన్నగారు, చాలా సంతోషం, నువ్వు చదువుకున్న దాంట్లోంచి ఏది ఒక్క పద్యం చెప్పు అన్నాడు. తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో నిరుకయున్ సంకీర్తనంబు చింతనంబరెడు 9 భక్తి మార్గముల సర్వేషున్ హరిన్నమ్మి సజ్జనులయ్యుండుట యుక్తమంచు తలచున్ నిక్కంబు రాక్షసేశ్వర అన్నాడు. నాన్నగారు, నవవిధ భక్తులు అని ఉన్నాయి, శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అని ఈ 9 భక్తి మార్గాల్లో ఏ ఒక్క భక్తి మార్గాన్ని పట్టుకున్నా చాలు నాన్నగారు, భగవంతుని యొక్క కథల్ని పరమ ప్రేమతో వినగలిగినా చాలు, భగవంతుని కథల్ని వచ్చిరాని మాటలతోనైనా చాలు అవి చెప్పగలిగితే చాలు, స్మరణం ఎప్పుడూ భగవంతుణ్ణి తలుచుకున్నా చాలు, పాదసేవనం ఆయన పాదములను సేవించగలిగినా చాలు, శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం ఆయనని పూజించగలిగినా చాలు, అర్చనం వందనం నమస్కరించగలిగితే చాలు, అర్చనం వందనం దాస్యం ఆయనకి దాస్యం చెయ్యగలిగితే చాలు, దాస్యం సఖ్యం ఆయనకి సఖుడిగా బ్రతకగలిగితే చాలు. సఖ్యభక్తి అంటారు. సఖ్యం ఆత్మనివేదనం, ఆత్మనివేదన చెయ్యగలిగినా చాలు, ఏ ఒక్క భక్తి మార్గాన్ని అనుసరించినా కూడా సర్వేశ్వరుణ్ణి చేరుకుంటాను నాన్నగారు, అటువంటి సత్పురుషుడై బ్రతికితే చాలు తప్ప ఆ భక్తి మార్గాలు అలవాటు లేనప్పుడు అలా జీవించినప్పుడు ఉపయోగం ఏముంది నాన్నగారు అంటాడు. ఒక్కొక్క భక్తి మార్గానికి ఒక్కొక్కళ్ళు ప్రతీక. శ్రవణం వినడం, పరీక్షిత్తు విని మోక్షాన్ని పొందాడు. కీర్తనం భగవంతుని యొక్క కథ వడలు మరిచి చెప్పి సుఖబ్రహ్మ మోక్షానికి వెళ్ళారు. విష్ణుస్మరణం ఎప్పుడూ తెలుసుకుని ప్రహ్లాదుడు మోక్షానికి వెళ్ళాడు. పాదసేవనం శ్రీమన్నారాయణుడి పాదసేవకి లక్ష్మీదేవి ప్రతినిధి. పాదసేవనం అర్చనం పృథుమహారాజు, వందనం అక్రూరుడు, దాస్యం హనుమ, సఖ్యం అర్జునుడు, ఆత్మనివేదనం బలిచక్రవర్తి. 9 భక్తి మార్గాల్లో ఒక్కొక్క భక్తి మార్గానికి ఒక్కొక్కళ్ళు ప్రతినిధులు. కాబట్టి నాన్నగారు, అటువంటి భక్తి ఉండాలి జీవితంలో. ఆ భక్తి లేని బ్రతుకొక బ్రతుక నాన్నగారు. అంధేందూదయముల్ మహాభదిర శంకారావముల్ మూక సగ్రంథాఖ్యాపనముల్ కృతజ్ఞావళీ బంధుత్వంబుల్ భస్మహవ్యముల్ లుబ్ధద్రవ్యముల్ సద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల వృధారిక్త సంసారముల్ అన్నాడు నాన్నగారు. శ్రీ మహావిష్ణువు యొక్క భక్తి లేని బ్రతుకు ఎంత దారుణమైన బ్రతుకో తెలుసా? అది ఎటువంటి బ్రతుకు అంటే, భస్మహవ్యములు లుబ్ధద్రవ్యములు, వాడి దగ్గర బోల్డ్ అంత డబ్బు ఉంది కానీ వాడు 5 పైసలు ఎవరికి ఇవ్వడు, తన జ్వరమే తన పక్కవాడికి అప్పివ్వడు, ఇక వాడి వల్ల ఉపయోగమే ఉంది? లుబ్ధద్రవ్యములు భస్మహవ్యములు, యజ్ఞం అంతా అయిపోయింది, అగ్నిహోత్రం కూడా నిధనం అయిపోయింది, ఇప్పుడు బట్టికెళ్ళి హవిష్ చేస్తానంటే ఎవరికెడుతుంది అది? భస్మహవ్యములు క్రోడ సద్గంధంబుల్ పంది దగ్గరికి వెళ్ళి సువాసన చూపిస్తే దానికి ఏమర్థం అవుతుంది? హరిభక్తి వర్జితుల వృధారిక్త సంసారముల్. భక్తి లేని వాడి బ్రతుకు అటువంటిది నాన్నగారు, ఎన్నైనా ఉండనివ్వండి. భక్తి లేని బ్రతుకు బతుక, అలా బ్రతకకూడదు నాన్నగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
మహావిష్ణు అయిన శ్రీకృష్ణుడు ద్వారకలో నివసిస్తున్నాడు. ఈ విషయం మీ అందరికీ తెలుసు. ఆ ద్వారక ఇంద్రుడి అమరావతి నగరం కంటే ఎంతో అందంగా ఉంటుంది. ఈ విషయం మీకు తెలుసు. అక్కడ ఒక పెద్ద సభా మంటపం ఉంది. దాని పేరు దాశార్హి. అది యోజన వైశాల్యం కలిగి ఉంది. దాశార్హి బలరామకృష్ణుల అండతో వృష్టి అందక వంశీయులందరూ అక్కడ సుఖంగా నివసిస్తున్నారు. సమస్త ప్రజల జీవనాన్ని రక్షిస్తున్నారు వాళ్ళు. ఒకప్పుడు అక్కడ ఆసనాలన్నిటి యందు కూడా మంచి సుగంధ గాలులు వీచాయి. వాటిపై పూలవానలు కురిశాయి. ఒక అద్భుతమైన తేజోరాశి అంతరిక్షంలో ఉండి నెమ్మదిగా భూమిపై అవతరించింది. ఆ తేజస్సు మధ్యలో నుంచి తెల్లని ఏనుగుపై దేవతలతో కలిసి ఇంద్రుడు కనిపించాడు. ఆ ఇంద్రుణ్ణి చూసి బలరామకృష్ణులు, ఉగ్రసేన మహారాజు ఆయనకు ఎదురు వెళ్ళి స్వాగతం పలికారు, నమస్కారాలు పెట్టారు. ఇంద్రుడు ఏనుగు మీద నుండి వేగంగా క్రిందికి దిగి కృష్ణుణ్ణి, బలరాముణ్ణి, ఉగ్రసేన మహారాజును కౌగిలించుకున్నాడు. ఉద్ధవుడు, వసుదేవుడు, వికద్రవుడు, ప్రద్యుమ్నుడు, సాంబుడు, నిశంఠుడు, అనిరుద్ధుడు, సాత్యకి, గదుడు, సారణుడు, అక్రూరుడు, కృతవర్మ, చారుదేష్ణుడు, సుదేష్ణుడు, ఈ పేర్లు వింటేనే మనకు పాపాలు పోతాయి. ప్రధానమైన వారందరినీ కౌగిలించుకొని వారు చేసిన పూజను స్వీకరించి తల వంచుకొని ఇలా అన్నాడు, నాయన శ్రీకృష్ణ, నీ తల్లి అయినటువంటి అదితీదేవి పంపించగా నేను ఇక్కడికి వచ్చాను. భూమి పుత్రుడైన నరకాసురుడు మన తల్లి కుండలాలను అపహరించాడు. కనుక ఓ మధుసూదన, ఈ లోకంలో తల్లి మాటను పాటించేవాడివి నువ్వు ఒక్కడివే కదా, ఆ నరకాసురుణ్ణి సంహరించు. ఆమె కుండలాలను ఆమెకు తెచ్చివు, ఆమెకు ఆనందం కలిగించు అన్నాడు. అప్పుడు కృష్ణుడు, నేను తల్లి మాట పాటిస్తాను, ఆ నరకాసురుణ్ణి సంహరిస్తాను, అమ్మ కుండలాలను తీసుకొని వచ్చి తిరిగి అమ్మకిస్తాను, అమ్మకు ఆనందం కలిగిస్తానని బలరాముడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, సాంబుడు మొదలైన వారితో మాట్లాడాడు. తర్వాత శ్రీకృష్ణుడు దేవతలకు మేలు కలగాలని కోరుకున్నాడు. వెంటనే గరుక్పంతుణ్ణి ఎక్కి నరకాసురుడు వద్దకు బయలుదేరాడు. ఆయన వెనకే ఇంద్రుడు, దేవతలు కలిసి వెళ్ళారు. అందరూ శ్రీకృష్ణుడిని స్తుతిస్తూ వెళ్ళారు. శ్రీకృష్ణుడు నరకాసురుడికి ముఖ్యులైనటువంటి రాక్షసులందరినీ సంహరించాడు. తర్వాత మురాసురుడు సృష్టించిన 6,000 పాశాలను చూశాడు. అవి చాలా విచిత్రంగా ఉన్నాయి. వాటి చివర చురకత్తులున్నాయి. శ్రీకృష్ణుడు అస్త్రాన్ని ప్రయోగించి వాటిని ఛేదించి మురాసురుణ్ణి, అతడి వంశంలోని వారందరినీ కూడా వధించాడు. కోటలను బర్దలుగొట్టి అక్కడ ఉన్న నిశుంభుణ్ణి కూడా వధించాడు. తర్వాత హయగ్రీవుడితో యుద్ధం చేశాడు. వాడు 1,000 యోధుల వంటి బలం గలవాడు. వాణ్ణి కూడా శ్రీకృష్ణుడు సంహరించాడు. తర్వాత లోహిత గంగమనే చోట ఉన్నటువంటి ఔదకము అనే ప్రాంతంలో విరూపాక్షుణ్ణి వధించాడు. ఆ తర్వాత పంచజనులను వధించాడు. వారు ఎప్పుడూ నరకాసురుడు వెంటే ఉంటారు. క్రూరమైన పనులు చేస్తూ ఉంటారు. అందుకే వారికి పంచజనులు అనే పేరు వచ్చింది. అలాంటి రాక్షసులను శ్రీకృష్ణుడు వధించాడు. తర్వాత నరకాసురుడి రాజధానికి వెళ్ళి యుద్ధం చేశాడు. ఆ యుద్ధం దేవతలకు రాక్షసులకు జరిగినటువంటి యుద్ధం కంటే ఘోరంగా జరిగింది. అది లోకానికి గొప్ప ఆశ్చర్యాన్ని కలిగించింది. అప్పుడు కృష్ణుడు 800,000 మంది దానవులను వధించి పాతాళ గుహలోకి ప్రవేశించాడు. అక్కడే నరకాసురుడు ఉన్నాడు. అదే వాడి నివాసం. శ్రీకృష్ణుడు నరకాసురుడితో యుద్ధానికి దిగాడు. పూర్వం విష్ణువు మధువు అనే రాక్షసుడితో యుద్ధం చేసినట్లుగా కృష్ణుడు నరకుడితో యుద్ధం చేశాడు.
ఇంద్రుడి కోరిక తీర్చాలనుకున్నాడు. అదితి మాత కుండలాలను ఆమెకు తిరిగి ఇవ్వాలనుకున్నాడు. తల్లికి సంతోషం కలిగించాలనుకున్నాడు. వెంటనే కృష్ణుడు సుదర్శన చక్రాన్ని ధరించాడు. ఒక్క ముహూర్త కాలం నరకుడితో ప్రేమగా మాట్లాడాడు. వెంటనే సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టాడు. సుదర్శనం ముందుకు దూసుకొని పోయి నరకాసుడి శిరస్సును నరికేసింది. అప్పుడు వాడి శిరస్సు ఎగిరి భూమి మీద పడింది. అక్కడికి భూదేవి వచ్చి నరకుడిని చూసి కొద్దిసేపు బాధపడింది. అతడి వద్ద గల కుండలాలను తీసుకొని శ్రీకృష్ణుడికి ఇచ్చి ఇలా అంది, ఓ ప్రభు మధుసూదన, నువ్వు వరాహమూర్తిగా అవతరించినప్పుడు వీడు పుట్టాడు, ఇప్పుడు నీ చేతిలోనే మరణించాడు. నువ్వు వాడిని ఏం చేయాలనుకుంటే అదే చెయ్యి, కానీ వీడి కుటుంబాన్ని మాత్రం రక్షించు అని కోరింది. అప్పుడు శ్రీకృష్ణుడు, ఓ భూదేవి, నీ పుత్రుడైన ఈ నరకాసురుడు దేవతలను బాధించాడు, మునులను బాధించాడు, మహాత్ములను కూడా పీడించాడు, సకల ప్రాణులను భయపెట్టాడు. వీడు బ్రహ్మద్వేషి, పురుషులలో నీచుడు, జనుల చేత నిందించదగినవాడు, లోకకంటకుడై ఉన్నాడు. వీడు సకల లోకవాసులు పూజించే అదితి మాతను అవమానించాడు. గర్వంతో ఆ తల్లి వద్ద నుంచి బలవంతంగా కుండలాలను దొంగిలించాడు. ఈ కారణాల వల్లనే మేము వీడిని వధించాము. బాధపడకు, నేను ఈ పని చేసినందుకు నాపై కోపగించకు. నా ప్రభావం వల్ల నీ పుత్రుడు ఇప్పుడు ఉత్తమ గతిని పొందాడు. సంతోషంగా తిరిగి వెళ్ళు, నీకు గల భారాన్ని నేను తొలగించాను అన్నాడు. భూదేవి తిరిగి వెళ్ళిపోయింది. అప్పుడు నరకాసుడితో జరిగిన యుద్ధంలో శ్రీకృష్ణుడి పక్కన సత్యభామాదేవి ఉంది. ఆవిడ తోడుగా ఉండగానే శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించడం జరిగింది. తర్వాత శ్రీకృష్ణుడు లోకపాలకులందరితోనూ కలిసి నరకాసురుడి నివాసాన్ని చూశారు. ఆ ఇంటిలో అక్షయమైన ధనం ఉంది, వివిధ రత్నాలు ఉన్నాయి, మణులు, ముత్యాలు, ప్రవాళాలు, వైడూర్యాలు పొదగబడిన వస్తువులన్నీ ఉన్నాయి, సూర్యకాంత మణులు, స్వచ్ఛమైన స్ఫటికాలు ఉన్నాయి, జంబూనదం, శాంతకుంభం అనేటువంటి బంగారాలతో చేయబడిన వస్తువులున్నాయి, అగ్నిలాగా ప్రకాశిస్తున్న వస్తువులున్నాయి, చంద్రకాంతిలాగా ప్రకాశిస్తున్న వస్తువులున్నాయి. నరకాసురుడి అంతఃపురం బంగారు రంగుతో ప్రకాశిస్తుంది. అలా అక్కడ అక్షయ సంపదలున్నాయి. అంతటి సంపద ధనపతి అయిన కుబేరుడి వద్ద కూడా లేదు. ఇంద్రుడి భవనాల్లో కూడా అంతటి సంపద లేదు. ఇంద్రుడు కృష్ణుడితో, ప్రభు, ఈ మణులు, మాణిక్యాలు, సంపదలు, కంబళ్ళు, పతాకాలు, వివిధ వస్త్రాలు, 20,000 ఏనుగులు అన్నీ నీకే చెందుతాయి, 800,000 ఉత్తమ జాతికి చెందిన గుర్రాలు, ఎద్దులతో కూడిన కొత్త బళ్ళు కూడా వినీవే, సన్నని ఉన్ని వస్త్రాలు, అనేక శయ్యలు, ఆసనాలు, తమ ఇష్టానుసారంగా చక్కగాను అందంగాను మాట్లాడే పక్షులు నీవే, శ్రేష్టమైన రకరకాల రథాలు కూడా నీకే, ఈ సంపదనంతా నీ ద్వారకకు పంపిస్తాను అన్నాడు. ఆ మాటలు కృష్ణుడు ఎంతో సంతోషించాడు. ఇంద్రుడు వెంటనే కృష్ణుడితో కలిసి ఆ సంపదనంతా గరుక్మంతుడి పైకే ఎక్కించి మణిపర్వతం మీదకి వెళ్ళాడు. అక్కడ స్వచ్ఛమైన గాలులు వీచాయి. దేవతలందరూ ఎంతో హాయిని పొంది ఆశ్చర్యపోయారు. దేవతల కాంతిని మించి ఆ పర్వతం ప్రకాశిస్తుంది. శ్రీకృష్ణుడు, ఇంద్రుడు, బలరాముడు అనుమతిని తీసుకొని అక్కడ గల భవనంలోకి ప్రవేశించాడు. అతి అద్భుతమైన భవనం. అందులో గంధర్వ స్త్రీలు, దేవతా స్త్రీలు ఉన్నారు. వారు కాషాయ వస్త్రాలను ధరించి ఇంద్రియ నిగ్రహంతో ఉన్నారు. ఒంటి జడను ధరించి తపస్సు చేస్తున్నారు. నియమాలను పాటిస్తూ ఉండటం చేత వారికి దుఃఖం కలగలేదు. నిర్మలంగా ఉన్నారు.
మెరిసిపోతున్న వస్త్రాలను ధరించి ఉన్నారు. వారు కృష్ణుడి వద్దకు వెళ్ళి నమస్కారం చేసి ఇలా అన్నారు, పురుషోత్తమ, దేవతలకు మేలు కలిగించటానికై గోవిందుడు వస్తాడు. నరకాసురుణ్ణి, నిశుంభుణ్ణి, మురాసురుణ్ణి, హయగ్రీవుణ్ణి, పంచజనులను సపరివారంగా వధిస్తాడు. ఈ అనంత సంపదనంతా పొందుతాడు. అది కొద్ది కాలంలోనే మిమ్మల్ని విడిపిస్తాడు అని నారద మహర్షి మాకు చెప్పాడు. ఆనాటి నుంచి మేము త్వాం చింతయానా సతతం, త్వాం చింతయానా సతతం, తపోఘోర ముపాస్మహే, కాలే తీతే మహాబాహుం, కదా ద్రక్ష్యామ మాధవం. నిన్నే తలుచుకుంటూ నిత్యము ఘోరమైన తపస్సు చేస్తున్నాం. చాలా కాలం గడిచిపోయింది. మహాబాహువైన నిన్ను ఎప్పుడు ఎప్పుడు చూస్తామో అని మనస్సులో తలుచుకుంటూనే ఉన్నాం. పురుషోత్తమ, ఈ రాక్షసుల చేత రక్షించబడుతూ మేము ఇక్కడ ఎప్పుడు తపస్సు చేసుకుంటూనే ఉన్నాం. మమ్మల్ని గంధర్వ వివాహం చేసుకో, మాకు ఆనందాన్ని కలిగించు. వాయుదేవుడు కూడా నారద మహర్షి చెప్పినట్లుగా మీ కోరిక త్వరలోనే తీరుతుంది అని మాకు చెప్పాడు. కృష్ణ, ఆనాడు మాకు వాయుదేవుడు చెప్పిన మాట ఈనాడు నిజమైంది. నారద మహర్షుల వారికి ప్రణామాలు. అందరూ ఏం చేస్తున్నారో తెలిసిపోతూ ఉంటుంది ఆయనకి. ఇప్పుడు ప్రాణులందరూ కూడా ఆయనకి నమస్కారాలు చేస్తున్నాం. ఆయనకి ఎప్పుడూ తెలుస్తుంది. ఆయన మాతో, నారాయణుడు శంఖచక్ర గదా ఖడ్గాలను ధరించి భూమిపుత్రుడైన నరకాసురుణ్ణి వధించి మీకు భర్త అవుతాడు అన్నాడు. ఆ మహాత్ముడి మాట కూడా ఈరోజు నిన్ను దర్శించడంతోనే నిజమైంది. నిన్ను చూడటంతోనే మేము కృతార్థులమయ్యాం అని నమస్కరించారు. ఆ మాటలు విని శ్రీకృష్ణుడు వారితో, ఓ సుందరీమణులారా, మీ కోరిక తీరుతుందని సంతోషపెట్టి సమస్త సంపదను ఈ కన్యలందరినీ గరుక్మంతుడి భుజాలపైకి ఎక్కించాడు. పక్షులు, ఏనుగులు, సర్పాలు, మృగాలు, పన్నగాలు, శిలలు, వరాహాలు, రుణమృగాలు, శిలలు, శలయేళ్ళు, పెద్ద సానువులు, విచిత్రాలైనటువంటి నెమళ్లతో కూడి ఉన్న మణిపర్వతాన్ని పెకిలించి కృష్ణుడు గరుక్మంతుడిపై పెట్టాడు. ఇన్ని మోసింది ఆ గరుక్మంతుడు. తర్వాత బలరామకృష్ణుడు ఇంద్రుడితో కలిసి గరుక్మంతుడిపై ఎక్కారు. గరుక్మంతుడు అందరినీ మోసుకుంటూ విచిత్రమైన ధ్వనిని చేస్తూ గాల్లోకి ఎగిరాడు. దారిలో ఎదురైన పర్వత శిఖరాలను పడగొడుతూ ముందుకు వెళుతూ చెట్లను రేళ్లతో పెకిలిస్తూ వెళ్ళాడు. ఆకాశంలో మేఘాలను తనతో పాటుగా లాక్కుంటూ వెళ్ళాడు. తన కాంతితో గ్రహాలు, నక్షత్రాలు, సప్తఋషుల కాంతులను కూడా మించిపోయాడు. చంద్రుడు, సూర్యుడు ప్రయాణం చేసే మార్గంలో గరుక్మంతుడు ప్రయాణం చేశాడు. దారిలో మేరుపర్వతం వచ్చింది. దాని మధ్యమ శిఖరానికి గరుక్మంతుడు చేరుకున్నాడు. అప్పుడు కృష్ణుడు అక్కడ గల సమస్త దేవతల యొక్క స్థానాలనంతా చూశాడు. అలా శ్రీకృష్ణుడు గరుక్మంతుడి సహాయంతో విశ్వదేవతలు, మరుద్గణాలు, సాధ్యుల స్థానాలను అక్కడి నుంచి దాటాడు. అశ్విని కుమారులు లోకం కూడా దాటి దేవలోకానికి చేరాడు. అప్పుడు శ్రీకృష్ణుడు గరుక్మంతుడిపై నుండి కిందికి దిగి ఇంద్రుడి భవనంలోకి వెళ్ళి అతిథీదేవి పాదాలకు నమస్కారం చేశాడు. అక్కడ సమస్త దేవతలు, బ్రహ్మదేవుడు, దక్షుడు, ప్రజాపతులు శ్రీకృష్ణుడిని పూజించారు. తర్వాత బలరాముడితో కలిసి కృష్ణుడు అతిథిమాతకు దివ్య కుండలాలను ఇచ్చాడు. అమూల్యమైన రత్నాలను ఇచ్చాడు. దేవమాత అయిన అదితి అవన్నీ తీసుకొని
చాలా సంతోషించింది. ఆమె మనస్సులోని దుఃఖం తొలగిపోయింది. బలరామకృష్ణుని గౌరవించింది. శ్రీకృష్ణుడితో కలిసి వచ్చిన సత్యభామను సచీదేవి తీసుకొని వెళ్ళి అదితి మాతకు పరిచయం చేసింది. ఎంతో సంతోషాన్ని పొందినటువంటి అదితి మాత కృష్ణుడికి సంతోషం కలిగించాలని సత్యభామను ఇలా ఆశీర్వదించింది. జరామ్నా యాస్యసి వధూః యావద్వై కృష్ణ మానుషం సర్వగంధ గుణోపేత భవిష్యసి వరాననే భవిష్యసి వరాననే. ఓ సుందరి, కృష్ణుడు మానవుడిగా భూమిపైన ఉన్నంత వరకు నువ్వు ముసలితనాన్ని పొందవు, దివ్యగంధము ఉత్తమ గుణాలను కలిగి ఉంటావు అని వరమిచ్చింది. తర్వాత సత్యభామ సచీదేవితో కలిసి హాయిగా స్వర్గంలో విహరించి కృష్ణుడి వద్దకు వచ్చింది. దేవతలు మహర్షులు కృష్ణుడిని పూజించారు. కృష్ణుడు దేవలోకం నుంచి బయలుదేరి ఎంతో దూరం ప్రయాణం చేసి వర్ధమానము అనే పేరు గల ద్వారకా నగరానికి చేరాడు. తన పురాన్ని చూస్తూ ఎంతో సంతోషించి లోపలికి వెళ్ళాడు. ఆ పురం ఎంతో అందంగా ఉంది. ద్వారకలో చక్కని ఉద్యానవనాలు ఉన్నాయి. సూర్యచంద్రుల వంటి ప్రకాశంతో అది ప్రకాశిస్తూ ఉంటుంది. అక్కడ అందమైన గ్రహాలున్నాయి. ఆ ద్వారకను విశ్వకర్మ నిర్మించాడు. ఆ ద్వారక గంగా సింధు నదుల వంటి అగడతలతో ఉంది. సూర్యకాంతితో ప్రకాశిస్తున్న ప్రాకారంతో ఉంది. స్వర్గంలాగా వెలిగిపోతూ ఉంటుంది. స్వర్గంలో ఉన్న నందనవనం, విశ్రక వనాల లాంటి వనాలు అక్కడ ఉన్నాయి. ద్వారక బ్రహ్మదేవుడి యొక్క వనంలాగా ప్రకాశిస్తూ ఉంటుంది. వైభ్రాజమనే వనంలో అన్ని ఋతువుల్లోనూ పూసే పూలు పండ్లు ఉంటాయి. అచ్చం అలాగే ద్వారకలో వనాలు ఉపవనాలు కూడా ఉన్నాయి. అవి ఆకాశంలో వెదజల్లబడిన నక్షత్రాలు గల స్వర్గంలాగా ద్వారకాపురి అంటే రెండవ స్వర్గమే. ఇదే స్వర్గం. ఆ స్వర్గంలో ఏముందో మొత్తం ద్వారకా నగరంలో అదే స్వర్గం, అదే స్వర్గం అని చెప్పచ్చు. ఆ ద్వారకాపురానికి తూర్పు దిక్కులో చక్కని రైవత్తక పర్వతం ఉంది. దక్షిణ దిక్కులో లతావేష్టం అనే పర్వతం ఉంది. అది ఐదు రంగులతో ఇంద్రధనస్సులాగా ప్రకాశిస్తూ ఉంటుంది. పశ్చిమ దిక్కులో సుఖక్షం అనే పర్వతం ఉంది. అది విచిత్రమైన తోటలతో శోభిల్లుతూ ఉంటుంది. ఉత్తర దిక్కులో తెల్లని వేణుమంత పర్వతం ఉంది. తూర్పు దిక్కులో ఉన్న రైవతక పర్వతానికి దగ్గరలో చిత్రకంబ అలమనే వంటి రంగులతో ప్రకాశిస్తున్నటువంటి పాంచజన్య వనం ఉంది. లతావేష్టి పర్వతానికి నాలుగు దిక్కుల మేరు ప్రభావనం, తాళవనం, పుష్పకవనం ఉన్నాయి. సుఖక్ష పర్వతం చుట్టూ చిత్రపుష్పకం అనేటువంటి వనం ఉంది. శతపత్రవనం, కరవీరవనం, కుసుంబీ వనాలు కూడా ఉన్నాయి. వేణుమంత పర్వతానికి నాలుగు వైపుల చైత్రరథం, నందనం, రమణం, భావనం అనేటువంటి మహావనాలు ఉన్నాయి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.